వందనాలు. థ్యాంక్ యూ అమ్మ. వందనాలు అమ్మ. యేసుక్రీస్తు నామంలో ప్రభుకి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రియ బిడ్డలు, నెహ్రూ గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరు కూడా నా వందనాలు చెప్పుకున్నాను. చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియా దేని బిడ్డలరా, మాది చీరల పావపాలెంలోనే ఉండేవాడిని. మా నాన్నగారి పేరు గుడ్డూరు వెంకటేశ్వరులు, మా అమ్మగారి పేరు గుడ్డూరు సరోజిని. నా పేరు రాజశేఖరు, పాస్టర్ రాజశేఖరు. దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారయ్య గారు మీరు? దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే, స్కూల్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు, ఆ స్కూల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడిన తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను. అది 98 సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాను. అప్పటి నుంచి దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. అప్పటి నుంచి రక్షణలోకి వచ్చాను అన్నమాట. ఇప్పుడు ఈ హైదరాబాద్ రావటం ఎప్పుడు జరిగిందండి? హైదరాబాద్ రావటం 1996లో వచ్చాను. అప్పటి నుంచి ఏదో ఉద్యోగరీత్యా స్కూల్లో పనిచేశాను. ఆ స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు అలాగ రావటం జరిగింది అన్నమాట. ఓకే. ఇక్కడ మీకు సంఘం కట్టాలి, సేవ చేయాలని ఒక తలంపు ఎప్పుడు ఇచ్చారు దేవుడు మీకు? 2000 సంవత్సరంలో నేను లెక్కలో చెప్తున్నప్పుడు వెనక్కు బెంచ్లు కూర్చుని ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన ప్రకారంగా ఒక సంఘం కట్టాలి, దేవుని పనిలో ఉండాలని చెప్పేసి నేను తీర్మానం చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేను 2000 సంవత్సరంలో సేవ ప్రారంభిస్తూ, ఆ సేవ ప్రారంభిస్తున్న సమయంలోనే స్కూల్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. రెండు పనులు జరుగుతున్నాయి. 2006లో పూర్తి సేవకు వచ్చారన్నమాట. పూర్తి సేవకు వచ్చారు. తర్వాత ఇప్పుడు మేము కొన్ని ఫోటోలు చూసాము అయ్య గారు, మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఇంకా చాలా అంటే చాలా దీనస్థితికి వెళ్ళిపోయారు అనారోగ్యంగా. అది ఎలా సంభవించింది, ఎలాగ దేవుడు మిమ్మల్ని ఆ విషయంలో ఎలా మిమ్మల్ని రక్షించారు, ఆ విషయాన్ని చెప్పండి. నేను గత 2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి బాగలేదు. అలాంటి టైంలో నేను తిరగాల్సి వచ్చింది. కానీ నేను వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, విజిటింగ్ చేస్తున్నప్పుడు కోవిడ్ నన్ను ఆక్యుపై చేయలేదు. కానీ బీపీ ఎంటర్ అయిపోయింది, దానివల్ల నేను హాస్పిటల్ పాలయ్యాను. బ్రెయిన్ స్ట్రోక్ రావటం వలన ఎంతో బాధకరంగా దుఃఖకరంగా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట చెబుతుంటే నాకు ఎంతో బాధ వేస్తుంది. ఇదంతా ఏం జరిగింది, నాకు సేవకుడు కదా, నాకెందుకు సంభవించింది అని చెప్పేసి నేను అనుకున్న సమయంలో దేవునికి మరంత దగ్గర అవడానికి కొరకు ఇది సంభవించింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు కొమ్మలకెళ్ళిపోయాను. ఎంతో బాధపడ్డాను. కనీసం నేను ఎవరిని గుర్తించలేకపోయాను. అలాంటి సమయంలో నేను చాలా దీనంగా, హీనంగా ఉన్నాను. ఆ పరిస్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా నాకు దుఃఖం వేస్తుంది. ప్రియా దేవుని పెట్టలారా, నేను బ్రతకను లేదని చెప్పేసి అనుకున్నాను. కనీసం మా కుమారుడు కూడా గుర్తుపట్టలేను, మా పాస్టర్ గుర్తుపట్టలేను విషయంగా మారిపోయింది. నేను అప్పుడే బీటెక్ చేశానన్న. కాకపోతే ఒకటి మాత్రం మాకు చిన్నప్పటి నుంచి ఒకటే, ఆపత్కాలం మంది యెహోవా మనల్ని కాపాడేవాడు, మనల్ని కాపాడేవాడు కొనుక్కొని నిద్రపోడు, ఇదే మాటతో ఉన్నాము. అయితే 12వ రోజు మన డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, వాక్యం చెప్తూ వాక్యం ముగించుకున్నాడు, టిఫిన్ చేయబోయి పడిపోయాడు. ఏం అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో మేము ఇక్కడే లోకల్గా ఒక హాస్పిటల్కి వెళ్తే, ఇది మా దగ్గర పడే కేసే కాదండి, ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చెప్పిన రేటు మనం ఎవరం పెట్టలేంత చెప్పుకు చెప్పారు. అయితే అక్కడ నుంచి మేము నిమ్స్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్కి వెళ్ళాం. మీరు నమ్ముతారో నమ్మరన్న, నా జోబులో ఉన్న డబ్బులు 350 రూపాయలు. 350 రూపాయలు తెలియ దిగ్గానే అక్కడ వచ్చిన డాక్టర్ గారు అన్నారు, ఒక రోజు రాత్రికి 15,000 దాకా ఖర్చు అవుద్దండి ఈ మెడిసిన్కి. ఇలా అయ్యొద్దని చెప్పినప్పుడు ఆ 350 రూపీస్, ఎందుకు ఈ మా చెప్తున్నాను అంటే గొప్ప సార్, 350 రూపీస్తో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉన్నానన్న. ఒకటే మా అనుకుంటున్నాను, మహోన్నతం చాటు నివసించేవాడే, సర్వశక్తి నేను విశ్రమించేవాడు, ఆయన మాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని ప్రార్థిస్తూ ఉన్నానన్న. అయితే నేను అన్నాను, ఫస్ట్ ఏం చేయాలమ్మా ప్రాసెస్ చెప్పండి అంటే, ఫస్ట్ నేను ఎక్స్రే తీపారన్నారు. ఎక్స్రే తీపారంటే ఎంత ఖర్చు చేద్దాం ఎక్స్రే అంటే 350 రూపాయలు అవుతున్నారు. వెళ్ళి ఆ డబ్బులు 350 అక్కడ కట్టేసేసి మా తమ్ముడు ఒక అబ్బాయి అంటే అబ్బాయిని ఇచ్చి పంపించి ఎక్స్ట్రా తీపిస్తూ ఉన్నానా, నేను బయట కూర్చుంటానని ట్రై చేస్తున్నానన్న. సిస్టర్ గారు నిమిషంలో పనిచేస్తారు, వాళ్ళ చెల్లి మా క్లాస్మేట్ అన్నమాట. ఓకే. ఆ సిస్టర్ గారు వచ్చేసారు, ఆ టైంకి వచ్చి నన్ను కలిశారు. మా డాడీ అప్పటికే ఎక్స్రే తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టారు. పెద్ద లిస్ట్ రాశారు, మెడిసిన్ లిస్ట్. నేనైతే ఒక రూపాయి లేదు, లేవా ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేసినప్పుడు అక్క వచ్చి నా చేతిలో కొంత డబ్బు పెట్టి, ఆ రోజు అక్కడ నర్స్గా ఉండి ఆ మొత్తం మెడిసిన్ అంతా అక్కడక్కడ నుంచి తీసుకొచ్చి డాడీ దగ్గర పెట్టిందన్న. ఫస్ట్ మిరాకిల్ మేము అక్కడ చూసింది. అలా వెళ్ళిన మేము 350 రూపాయలు ఖర్చు పెట్టండి. మేము దేవుడి కృపలో సర్జరీ అయ్యే వరకు దేవుడి కృప చూపించాను. సర్జరీ విషయంలో కూడా దేవుడు మళ్ళీ కాంప్లికేషన్, సర్జరీ చేసే ముందు మరి 2 డేస్ మరి డాడీని ఐసీయూలో పెట్టి చెక్ చేస్తూ ఉన్నాను మెడిసిన్ వల్ల ఏమైనా క్యూర్ అయిద్దామని. నాకు పిలిచి అన్నారు, మీ నాన్న చనిపోతాడండి, చేస్తాం సర్జరీ. సర్జరీ చేసినా కానీ ఏమైందంటే మీ డాడీ
లైఫ్ గతం మర్చిపోవడం ఖాయం. నేను గుర్తుపడితే కూడా ఎక్కువే అని మాట్లాడినప్పుడు మాకు ఇంకొక పరిస్థితి ఆప్షన్ లేదన్న, ఏదైతే అదైంది అని నేనే సంతకం పెట్టిందన్న. మీరు వెళ్ళి వచ్చేసాడు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒక చండి పిల్లవాడి మీద ఒక దుప్పటి కప్పినట్టుగా కప్పి పంపించి, నేను ఇంక నుంచి చండి పిల్లవాడు అండి మీరు చూసుకోవాలని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే నాకు ఒకటే టెన్షన్, గతం ఉంటుందా ఉండదా అని ప్రేయర్ చేస్తూ ఉన్నామన్న. కరెక్ట్గా గంట తర్వాత అన్న, కరెక్ట్గా 1 అవర్కి సర్జరీ అయిన 1 అవర్కి మెలకు వచ్చింది. లేచి ఫస్ట్ ఆయన పిలిచిపోయింది నన్నే. అంతే వెంటనే నాలో తెలియని ఉత్సాహం, అబ్బా దేవుడు కృప చూపించాడు, గతం మర్చిపోలేదు, అలా గతం మర్చిపోకుండా మా ముందుకు వస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు చనిపోతారని డాక్టర్ చెప్పారంట. ఇప్పుడు మీ విశ్వాస పరిస్థితి ఎలా ఉంది? దేవునికి ఏమని మొరపెట్టుకున్నారు? కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈయన బతకడు, ఈయన గుర్తుపట్టలేడు అనేక మందిని అని చెప్పినప్పుడు వీళ్ళు చిరల గుండూరు పక్కన సత్రపల్లి ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మా అత్తగారి ఊరు అది, చనిపోతే ఏడా పాతి పెడతాం, బతికితే మాత్రం మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తాం అని చెప్పేసి అనుకున్నారు. కానీ అలాంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను కూడా దేవునితో మొరపెట్టినాను, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, దేవా హైదరాబాద్లో నేను చనిపోతే ఈ సంఘంలో లేకపోతే కదా ప్రభు అని చెప్పేసి ఎంతో కన్నీటితో ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన వలన ప్రభు ఆలకించాడు. నేను ఎంతగానో విలపించాను ప్రభు దగ్గర. ఆ రాత్రి ప్రభువా నా వైపు చూడవా, ప్రభువా నా తండ్రి అని చెప్పి మొరపెట్టినాను. అప్పుడు ప్రభు నా కుమార రాజశేఖర్ నిన్ను మరలా తిరిగి నీకు జీవం పోస్తుందని చెప్పేసి ప్రభు చెప్పేశాడు. ఎంతోమంది స్నేహితులు నాకు, ఆత్మీయంగా నా స్నేహితులు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో హెల్ప్ చేయడం వల్ల దాదాపు 350 తెలియని 7 లక్షలు ట్రీట్మెంట్ చేయించడానికి దేవుడు కృప చూపించాడు. ఇంటికి వచ్చాక వెంటనే మరి మా సిస్టర్ మ్యారేజ్ అయింది. అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకరోజు మా బావగారు దుబాయ్ ప్రాంతంలో భోజనం చేస్తారు, ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే ప్రేయర్ చేయమంటే 4 సార్లు ప్రేయర్ చేయడం చేశారు, 5 సార్లు ప్రార్థన చేస్తాను ఆపిన చేయకుండా చేస్తూనే చేస్తూనే ఉన్నాడు. ఏమైందని చూస్తే ఆ వెనకాల సర్జరీ చేసిన పార్ట్లో కాంప్లికేట్ అయ్యి ఉబ్బిపోయి హైడ్రోసిఫాలస్గా ఫామ్ అయ్యి మెంటల్గా మొత్తానికే పోయింది అనమాట. వెంటనే బావగారిని పంపించేసేసి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి, అది 27 to 30,000 అవుద్దని చెప్పారు. మా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిందన్న. నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఖమ్మంలో ఉంటాడు, ఆ వ్యక్తి నాకు ఒక 350 రూపీస్ పంపించాడు. ఎందుకు పంపించాడో తెలియదు. నేను ఈ సర్జరీ ఈ విషయమై అంతా ఖర్చు పెట్టేశాను. ఖర్చు పెట్టిన తర్వాత వెళ్ళిపోతుంటే ఒకటే అనుకున్నాం, ఇంకా బతికితే బతికాడు, చనిపోయాడు చనిపోయాడు, డబ్బులు లేదు, పెట్టేసి వచ్చేసామన్న. అప్పుడు మమ్మీని పిలిచాను, డాక్టర్స్ సంతకం కూడా తీసుకున్నాడు, పేపర్ నా దగ్గర ఇంకా ఉంది. అయ్యా ఈమె చనిపోతాడు, హైడ్రోసిఫాలస్ లోపల మొత్తం వాటర్ ఫామ్ అయింది, మొత్తం గతం మర్చిపోయి చనిపోయే అవకాశం ఉంది, మాకు సంబంధం లేదని రాస్తే పంపిస్తామమ్మా అని చెప్తే రాసేసాను. పొద్దున పంపించాడే ఆ 350 ఇంటికి వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత నాకు అప్పటికి జాబ్ రాలేదు. జాబ్ లేని పరిస్థితుల్లో ఒక్కరి మీద కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తుండేవాళ్ళు. రోజు రోజుకి ఆ రోజు మొదలుకొని రోజు రోజుకి ఆయన పరిస్థితి దయనీయంగా మారిపోయేదన్న. నేను ఒకటే ప్రార్థన చేసాను, అయ్యా ఈ ఒక్కరోజు ఆగుతండి, రేపు తీసుకెళ్ళదు కానీ ఈ ఒక్కరోజు అని రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మోషన్ అంతా డైపర్షన్ అంతా ఎవ్రీథింగ్ చంటి పిల్లలాగా పరిస్థితి. 55 నుంచి హిజ్ వెయిట్ వాజ్ బిగ్ గన్ టు 25 కేజీస్ అన్న, జస్ట్ స్కిన్ బోన్స్తో ఉన్న. బర్త్డే దాకా బతికిస్తండ్రి, April 10th ఆయన బర్త్డే, బర్త్డే దాకా బతికించి ఆయన ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. మరి ఏమైందో ఏమో తెలియదన్న. ఒకరోజు చెప్పాను, మరి ఒకరోజు నేను పడుకున్నప్పుడు దర్శనంలో దేవుడు ఒక సేవకుడిని మా ఇంటికి నడిపిస్తున్నానని ఒక దర్శనం కలిగింది. కలిగినప్పుడు అప్పటికి మా చర్చి సంఘం కూడా ఒక పక్కన చెదిరిపోయిన సంఘము, ఆ సేవకుడు వచ్చాడన్న మా ఇంటికి. మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు ఒక పక్క సంఘము, ఒక పక్క నాన్నగారి పరిస్థితి బాగాలేదన్న. అంటే సంఘ విషయం అయితే ఒకటి చెప్తున్నాను తమ్ముడు, నేను చిన్నప్పుడు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, నువ్వు భయపడక ముందుకు కొనసాగన్నప్పుడు దేవుని కృపలో సంఘాన్ని, మరి ఆ చెదిరిపోతున్న సంఘాన్ని ఆ నాయన్ని పట్టుకుంటూ దేవుడు నా కృప. ఆ సేవకుడు ప్రేయర్ చేసిన తర్వాత అన్న రోజు రోజుకి డాడీలో రికవరీ స్టార్ట్ అయిందన్న. మరి అలా ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు, మాకు తెలిసిన సిస్టర్ గారు, ఈ బిడ్డ ఇక్కడ ఎలా ఉంటే చనిపోతారని చెప్పి మన అపోలో జూబ్లీ హిల్స్లో సిస్టర్ గారు పనిచేస్తారు. సిస్టర్ గారు మమ్మల్ని అక్కడ తెలిసిన డాక్టర్ ఉంటే ఫ్రీగా అపాయింట్మెంట్ ఇప్పించారన్న. నిజంగా కొన్నిసార్లు దేవుడు మనుషుల ద్వారా వాడుకుంటాడేమో అని ఆ డాక్టర్ గారు జస్ట్ లోపల తీసుకెళ్లి సిరంజితో దాని మొత్తం వాటర్ లాగేశాడు. ఎప్పుడైతే ఆయన లాగేశాడో ఆయనలో రికవరీ స్టార్ట్ అయిపోయింది. మదన్ రెడ్డి గారు అని అపోలో జూబ్లీ హిల్స్లో వర్క్ చేస్తారు. అలా మెల్లిగా రికవరీ అనేది స్టార్ట్ అయిపోయి ముందుకెళ్తున్నప్పుడు అంతా బాగానే ఉందన్న. రేపు July 3rd ఉదయం పూట మేము ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కండక్ట్ చేసాము. ముందు రోజు బాగానే ఉన్నాడన్న. అయితే ఆ ముందు రోజు బాగానే ఉన్నాడు, అప్పటి నుంచి ఒక 1 రోజులుగా గ్యాస్ టాబ్లెట్ అనేది ఒక డాక్టర్ చెప్తే వేసుకోవట్లేదు. రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మీటింగ్, Night 2:00 లేచాడు. లేచి పిలిస్తాడు మమ్మల్ని, మేము పిలిస్తే మేము పలికాము. మనిషి లేచి ఇలా కళ్ళు తెరేసి పడిపోయాడు. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి బాగా మనిషిని ఊపేసేసి మమ్మీ లేపి నోట్లో చేళ్ళు పెట్టిలా అంటే బ్లాక్గా వామిటింగ్ చేసుకున్నాడు. రేపు పొద్దున్న చూస్తే ఒక మీటింగ్, ప్రార్థన మీటింగ్ పెట్టుకున్నామని అనుకుంటే ఒకటి మాత్రం గుర్తుందన్న నాకు, దైవ సేవకులు ఒక సేవకుడు చెప్పాడు, వాళ్ళ కూతురు చనిపోతే ఆ కూతురిని శవాన్ని ఇంట్లో పెట్టేసి ముందు సేవ చేసుకొని వచ్చారంట. ఇదే మనసులో ఉందన్న మాకైతే.
మా డాడీని అక్కడ పెట్టేసేసి ముందు పొద్దున్నే ప్రార్థనకు వచ్చేసేసి వాళ్ళందరికీ టిఫిన్ ఏర్పాటు చేసేసి వాళ్ళు ప్రార్థన పెట్టేశాం. జరిగించిన తర్వాత ఓ డాక్టర్గా సలహా ఇస్తే ఒక చిన్న ఆర్ఎంపి తెచ్చి ఇంజక్షన్ చేశాడు. 18 అవర్స్ కోమాలో ఉన్నాడు. ఆల్రెడీ కక్కేశాడు. మాకు అర్థమైందంటే ఏదో కక్కేశాడు, 18 అవర్స్ కోమాలో ఉన్నాడు అంటే అయిపోయింది సిచ్యువేషన్. ఒళ్ళంతా చల్లబడిపోతుంది, ఇంకేం లేదు. స్ట్రెచ్చర్ కూడా ఏంటన్నా, స్ట్రెచ్చర్ కట్టేశారు ఇంకా మనిషిని. ఇంకా ఏం అర్థం కావట్లేదు, మనిషి పడిపోతున్నాడు కాబట్టి స్ట్రెచ్చర్ కట్ ఇంకా స్పృహలో ఏం లేడు. ఇంకా తీసుకెళ్ళి అపోలో జూబ్లీ తీసుకెళ్ళామన్నా. అక్కడికి వెళ్తే అక్కడ చాలామంది లైన్ ఉంది ఆ టైంలో, కోవిడ్ టైం. మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న. అలాంటి వ్యక్తినే కార్లో వేసేసి ఒకటే ప్రార్థన చేశాను, అయ్యా వెళ్ళిపోతున్నాను ఇంకా, నీ చిత్తం అయితే సేవకుని కాపాడుకో, బతుకుడు క్రీస్తు కొరకే మరణం అయితే మనకు లాభం అన్న విషయం మాకు చిన్నప్పుడు నేర్పించింది. మరణించడం పెద్ద విషయం కాదు, నీ చిత్తం అయితే ఉంచు లేకపోతే తీసుకెళ్ళిపో. ఎందుకంటే అప్పటికి ఇంకా మాకు కూడా హోప్స్ కోల్పోయాం, పూర్తిగా కోల్పోయాం. పెట్టడానికి డబ్బు లేదు. మరి మమ్మీని డాడీని తీసుకొని ఒక కారులో అప్పటికప్పుడు కారు మాట్లాడుకొని ఒత్తి షర్ట్ ప్యాంట్, నేనేం బట్టలు కూడా తీసుకోలేదు, కట్టుబట్ట తెలిపాము ఊరికి. అంటే అర్థం చేసుకుని ఇంకెంత మేము ఇంకా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాము. దారిలో అందరు ఫోన్స్, భాస్కర్ ఇంకా చనిపోయేటట్టున్నాడమ్మా, చనిపోతే ఫోన్ చేయండి. మా ఆప్తులు సన్నిహితులు అందరూ మాట ఏంటంటే భాస్కర్ చనిపోతాడు, చనిపోతే మాకు ఫోన్ చేయండి. నేను కూడా రెడీగా ఉన్నాను, ఒక చనిపోతాడు ఇంకా మా ఇంట్లో ఊరు అమ్మమ్మ తాతయ్య కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇంకా చనిపోతాడు, మీరు అన్ని మాట్లాడేసేయండి, బరల్ గ్రౌండ్ అన్ని మాట్లాడేసేయండి, మన ఊరికి తీసుకొచ్చేద్దాము, అక్కడ నుంచి ఇక్కడ నుంచి చుట్టాలు వస్తారు, చనిపోతాడు ఇంకా, రేపు పొద్దున్న అయిపోద్ది. 4 చెంగులు పట్టుకుని కారులో దింపారన్న. దింపినప్పుడు మరి ఏమైంది తెలియదు, రాత్రి అంతా పడుకున్నాము. మరి ఏమైందేమో, మా డాడీ పొద్దున్న లేచేసరికి బయట కూర్చొని చక్కగా బ్రష్ చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి నేను బ్రష్ చేస్తున్నాడు, ఏమైందంటే దేవుడు మరి ముట్టడము. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ కల్లా మరి కడుపులో ఉన్న ఎసిడిటీ అంతా క్లియర్ అయిపోయి మరి ఏమైంది తెలియదన్న మొత్తము మరి బయటకు వచ్చి ఎక్స్క్రీట్ అయిపోయింది. మొత్తం అయిపోయిన కానీ వెంటనే ఫ్రీ అయిపోయాడు అన్న మనిషి. లేచి చక్కగా అందరితో మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలు చర్చిస్తున్నాడు. ఇంకా అని చెప్పి ఇంకా ఆయన అక్కడే ఉంచేసేసి ఒక 3 మంత్స్ 4 మంత్స్ అక్కడే ఉంచేసామన్న. అప్పుడు మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడు నేను ఇక్కడ ఈ సంఘాన్ని చూసుకుంటా దేవుని కృపలో. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సంఘ సేవకురాలుగా లేకపోతే ఒక కుటుంబ యజమానిరాలుగా మీ పైన చాలా బాధ్యతలు పడి ఉంటాయి, లేదా కొన్ని అవమానాలు ఉంటా కూడా మీరు వెళ్ళి ఉంటారు. అంటే అయ్యగారు ఇంచుమించు లేదు, ఇంకా ఏ విధమైనటువంటి ఛాన్స్ లేదు, మరణ పడక మీద ఉన్నారు అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలాగా వీరందరిని ధైర్యపరిచారు? ఒక్కటే ధైర్యం, దేవుడు ఉన్నాడు మనకి. సేవ అంటేనే శ్రమ, అందుకని సేవకు వచ్చిందే శ్రమ పడడానికి తెలుసు. అందుకని ఒకవేళ ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాం బ్రదర్. ఎందుకంటే ఆయన చాలా సేవ చేశారు బ్రదర్, ఎంతో కష్టపడ్డాడు. అయితే ఈ సంఘం ఒక అలజడి లాగా వచ్చేసింది. ఏంటి సేవకుడు ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు కదా, మమ్మల్ని ఇలా నడిపించారు కదా, మరి ఎందుకు ఈయనకే ఇట్లా జరిగింది, మరి పాస్టర్ గారికే ఇట్లా అయితే మేమే భయపోతాం గొర్రెలము, మరి మాకెట్లా ఉంటుందని చెప్పి సంఘం అంతా చెదిరిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది బ్రదర్. అయినప్పటికీ మేము అస్సలు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు ఉన్నాడు మాకు తోడు, ఆయనే శ్రమల కొలుములు పుటం వేస్తున్నాడేమో మమ్మల్ని. ఒకవేళ శోధింపబడిన మీద మీరు సువర్ణంగా మారుతారని దేవుని యొక్క వాక్యం తట్టింది. ఒక స్త్రీగా ఒక ఇంటి యజమానుడు అన్నీ ఆయన తనై పరిపాలించేటువంటి వ్యక్తి సడన్గా పడిపోయారంటే అదొక షాక్ నాకు. ఆ వాక్యం నన్ను బలపరిచింది, కేవలం దేవుని వాక్యమే బలపరిచింది బ్రదర్ ఈ శ్రమల్లో కూడా బయటికి రావడానికి. ఆయన ఇంకొకటి ఏంటంటే ప్రార్థన, బాగా ప్రార్థన చేయడం ఆయన కోసం. సేవకు నిలవబెట్టు ప్రభువా, ఒకవేళ నీకు ఆయాస్కరమైన మార్గం తనలో ఏమైనా ఉంటే కడగండి, శుద్ధి చేయండి, నిలవబెట్టు. మాకు అవమానం వచ్చినా పర్లేదు, కానీ మీ నామానికి అవమానం కలగకూడదు, మీ నామం ఎప్పుడు మహిమపరచబడాలి మా ద్వారా అని ఆ ప్రార్థన అయితే చేశాను బ్రదర్. అదే నాకు ధైర్యం. అయితే అయ్యగారు మరణ పడక మీద ఉన్నప్పుడు, అంటే మన బంధువుల నుంచే కానీ సంఘ విశ్వాసుల నుంచే కానీ అనేకమైనవి అంటే అపోహలు, వాళ్ళు కొంత అపోహపడతారు, అవి మన మీద అన్నప్పుడు అవి మనకు నిందల్లాగా అనిపిస్తాయి. అలాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళారమ్మా? వెళ్ళాం తప్పకుండా ఉన్నాయి బ్రదర్. వీళ్ళు ఏం చేశారు, మరి పాస్టర్ గారు ఏం చేశాడు, ఎవరికి తెలియకుండా ఏమన్నా తప్పులు చేసి ఉంటాడు, అందుకే ఇట్లా జరిగింది వీళ్ళ జీవితంలో, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు అని బట్టి చాలా నిందలు వచ్చినాయి బ్రదర్. కానీ మేమేం చేసామో మాకు తెలుసు, మా హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు. అది దేవుని ఎదుట పెట్టాం బ్రదర్, దగ్గరగా మరీ దగ్గరగా వచ్చి మాట్లాడేవారు అన్నమాట. అలాంటప్పుడు కూడా విని వికలమైపోయేది మనసు. ఒక పక్క సేవకుని చూస్తేనేమో ఆయన చేసిన సేవ, ఆయన పడ్డ శ్రమ చూస్తేనేమో మాకు తెలుసు ఆయన ఎలా ఉంటారో, బయట వాళ్ళకి తెలియదు కదా బ్రదర్. అలాంటిది అలాంటప్పుడు అలాంటి మాటలు విని కూడా మేము ధైర్యంగా నిలబడగలిగామంటే అది కూడా దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క ఆయన ఇచ్చినటువంటి మాటల ఆదరణ అనే బ్రదర్. నేను ఒక మాట చెప్పిన బ్రదర్ మీకు ఈ విషయం చెప్పాలి మధ్యలో. చెప్పండి. ఒక ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు, ఒక పాప బాబు. కానీ ఆ టైంలో 2020లో నాకు ఇంకొక దేవుడు మళ్ళీ ఇంకొక బిడ్డని ఇచ్చాడేమో, ఆ బిడ్డని నేను పెంచాలి అని అనుకున్నాను బ్రదర్. ఇంకంతే, ఆయన మాకేం చెప్పలేదు. అలాంటి పరిస్థితులు నిజంగా. మేము పాప పుట్టిన తర్వాత కుమారుడి కోసం ప్రార్థన చేశాం మేము, ఎందుకంటే ఈయన తర్వాత సేవ కొనసాగించాలి. మేమేంటి జాబ్ చేస్తే సేవకు వచ్చాము అట్లా కాదు, మా బిడ్డని సన్నిధిలోనే పెంచాలి,
ఆయన దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాలని కుమారుడి కోసం అడిగాం బ్రదర్, కుమారుని ఇచ్చాడు. ఒకవేళ ఈయన లేకపోయినా నా కుమారుడు ఉన్నాడు. అదే అంటారు కదా, ఒక బాణాన్ని తయారు చేసుకోవాలి, యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుల చేతి బాణములు వంటి వారు, బాణం వంటి బిడ్డ నా చేతిలో ఉన్నారు, ఇదైతే ఆగదు సేవ. ఆయనకి నేను చెప్పేదాన్ని, ఆయన నాకు చెప్పకపోయినా నేను చెప్పేదాన్ని. మీరు అనుకుంటున్నారేమో మీరు చనిపోయిన తర్వాత మేము ఇదంతా వదిలిపెట్టేసి ఊరేళ్ళిపోతామేమో, సేవ వదిలిపెట్టేస్తామేమో అని మీరు అనుకుంటున్నారేమో, అట్లా అనుకోవద్దు. ఇదిగో మీరు ఇచ్చిన బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డతో నేను ఇక్కడ సేవ నడిపిస్తాం, మేమిద్దరం నేను సంఘాన్ని నడిపిస్తామని ఆయనకి నేను చెప్పేదాన్ని. అది ఇంకా ఆ విధంగా ధైర్యంగా ఉన్నాం బ్రదర్. షాపూర్ నగర్లో ఎన్ని ఉన్నాయమ్మా సంఘాలు మాకు? ఈ షాపులో అయితే ఇదే మెయిన్ బ్రాంచ్ బ్రదర్. ఇంకా సురారం అని ఇక్కడ కుక్కట్పల్లి కూడా ఉంది బ్రాంచ్, బాలనగర్లో ఉంది. ఇంకా చిన్న చిన్న సంఘాలు అక్కడక్కడ ఉన్నాయి, ఒక 7 వరకు ఉన్నాయి. అవన్నీ వెళ్ళేవారు బ్రదర్. చాలా సంతోషం అమ్మ. మీరు కూడా అయ్యగారికి ఏర్పడిన అనారోగ్య పరిస్థితులు ఎంతో ఓపికతో వారి కొరకు ప్రార్థన చేసి వారికి అన్ని పరిచర్యలు చేసి, అన్ని అదే చెప్పాను కదా చంటి పెట్టి ఇచ్చి. అవునవునవును. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే విలుదని దేవుని వాక్యం చెప్పినట్లుగా ఈ రోజు ఇంకా రేపొద్దున బరియాల గ్రౌండ్కి వెళ్ళిపోతాడు, ఈ నైట్ చనిపోతాడు, రేపొద్దున తీసుకెళ్తాం మేము అని ఊరికి వెళ్ళిపోయాం కదా బ్రదర్. తెల్లారు మేమందరం అదే పరిస్థితిలో పడుకుంటే ఈయన తెల్లారు లేచి ఆయన పైన ఆయన చేసుకుని ముఖం కడుక్కొని బయటకు వచ్చి కూర్చున్నారు బ్రదర్ చైర్లో. దేవుడు అంత మాట్లాడారు. దేవుని స్తోత్రం. అంటే మీరందరూ అనుకున్నారు, మేము అనుకున్నారు ఈ నైటే చనిపోతాడు, ఇంకా రేపొద్దున లేదు, ఇంకా మేము అంది మాట్లాడుకున్నారు అనమాట. అయితే ఏం చేశారు తెల్లారు, ఆయన ఏం చేశారంటే నైట్ ప్రేయర్ చేసుకున్నారు అంట. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడారు అని చెప్పి తెల్లారు లేచి సజీవ సాక్ష్యం లేచి కూర్చున్నారు. ఏడ్చి కన్నీరు కాస్తే ప్రభు తిరిగి జవాబు ఇచ్చాడు, నా కుమారుడు రాజశేఖర్ నీకు మళ్ళా తిరిగి జీవం పోస్తాను కనుక నువ్వు బ్రతావు, సంఘాలు అభివృద్ధి చేయని చెప్పేసి ప్రభు నాతో మాట్లాడు. దేవుడు ఎంత బలం ఇచ్చాడంటే, నేను ఉదయకాల లేచి నా పని చేసుకొని మొహం కడుక్కున్నాను, స్నానం చేశాను, అసలు నన్ను కుర్చీలో కూర్చోబెడితే బరెలుగండి మాట్లాడుకున్న వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారు. మీరు అనుకున్నారా ఈ రాత్రి చివరి రాత్రి అవుతుంది, చివరి రాత్రి అయిపోతుంది చనిపోతానని చెప్పినప్పుడు దేవునితో మొరపెట్టాను అన్నమాట. ఇంతకు ముందు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐసీయూలో పెట్టినప్పుడు కూడా నాకు బాగా ఆకలితో ఉన్నప్పుడు నేను అడిగాను, ప్రభా నాకు ఆకలి అవుతుంది ప్రభా, ఎవరు పెడతారు భోజనం చెప్తే? మా కుమారుడు కానీ మా పాస్టర్ గారు నా దగ్గర లేరు. దేవుడు మరి ఏ విధంగా వచ్చిందో భోజనం నాకు వచ్చేసింది. నేను తెల్లారిన తర్వాత మా పాస్టర్ అడిగాను, నువ్వు పంపించే ఆహారం అంటే నేనేం పంపించలేదని. అంటే ప్రభువే తన నర్సరూపంలో వచ్చి నా ఆహారం పెట్టింది కూడా నాకు మంచి జ్ఞాపకం ఉంది. అరే రాత్రి ఇట్లా నాలుగు చెంగుల్లో పట్టుకొని తీసుకెళ్లారు బ్రదర్ లోపలికి, దుప్పట్లో ఒక ముద్దలాగా తీసుకెళ్లిపోయారు లోపలికి. అలాంటి మనిషి మళ్ళీ వచ్చి బయట కూర్చోవటం అంటే అది దేవుని యొక్క గొప్పదనం కదా. ఒక్క బర్త్డే వదిలి చాలనుకున్నా, ఇప్పుడు నాలుగో బర్త్డే చేసాం మొన్న ఏప్రిల్ 10. ఎంత దేవుని కృప అన్న, దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు, సమస్తం సాధ్యమైన దగ్గర ఉంటే అన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు అన్న, ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు అయినా ఇంతకుముందు ఒక నిలబడితేనే ఎక్కువ అనుకునేవాడు, ఇప్పుడు గంట సేపు మెసేజ్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు కమ్మని కూర్చోవలసి వస్తుంది మళ్ళీ మునుపులా. దేవుడి కృపలో నేను సంతోషపడుతున్నాను. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క విధంగా దేవుడు అనుమతిస్తారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ ఆత్మీయ పరిస్థితి, మీకు అనారోగ్యం వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత మీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందండి, తేడా గమనించారా? చాలా బాగా గమనించాను, మంచి మాట అడిగారండి. ప్రభు నామంలో ఈ యొక్క అనారోగ్య పరిస్థితి రాకముందు ఏమి సాక్ష్యం చెప్పాలి, కానీ ఎప్పుడైతే నాకు అనారోగ్యం వచ్చిందో ఇప్పటికి నేను చెప్తున్న సవాల్గా చెప్తుంది ఏంటంటే, దేవునికి మరంత దగ్గర అయిపోయానండి, మిగిలిన జీవితం ప్రభుకి అప్పగించాలి. ప్రభా మళ్ళా నాకు తిరిగి మంచి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం నాకు దయచే ప్రభా, నేను మళ్ళీ నీతో నేను సాగుతాను ప్రభా అని చెప్పేసి ప్రభుతో నిబంధన చేసుకున్నాను. ఇప్పటికి అనారోగ్యం వచ్చిన రావటం వల్ల కారణం చెప్పమంటే నేను దేవునికి మరింత దగ్గర అయ్యాను. మీరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక సేవకుడు బలహీనంగా ఉన్నాడు అని చెప్తే సంఘం ఇంచుమించు చెదిరిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. మీ సంఘంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయండి? ఏర్పడ్డాయి. ఎందుకంటే నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళానో ఇంకా ఈ పాస్టర్ బతకడో ఇంకెతికి సంఘం అని చెప్పేసి చాలామంది వేరే సంఘాలకు వెళ్తాం మొదలు పెట్టారు. ఈ పాస్టర్ ఏం పాపం చేశాడు అని చెప్పేసి అనుకున్నారు కొంతమంది. కొంతమంది ఇంకేం చేస్తాడే, ఇక ఆయన పరిస్థితి అలా అయిపోయింది చెప్పేసి కొంతమంది అనుకొని ఈ సంఘం నుంచి చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు మిమ్మల్ని ముట్టారు, స్వస్థపరిచారు, మరలా మీరు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు, మరలా దేవుడు సంఘాన్ని సమకూరుస్తున్నారా? అవును. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి అమ్మ నేను బాగానే ఉన్నాను, దేవుని వాక్యం చెబుతున్నాను అని చెప్తున్నప్పుడు మళ్ళా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి ఆస్కారంగా ఉంది. దేవుని వాళ్ళ ముందుకు వెళ్తున్నాను. మీలాంటి పరిస్థితులు ఉన్నవారికి, ఇలాగ అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలామంది,
భయపడతారు. కానీ మీరు ఒక మంచి నిరీక్షణతో దేవుని వద్ద మొరపెట్టుకున్నట్టు తిరిగి దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. అలాంటి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఉన్న మన వాళ్ళు, మన ఆత్మీయులు చాలామంది మీ సాక్ష్యం చూస్తూ ఉంటారు. వారికి ఏ విధమైన ఆదరణ మాటలు చెప్తారు? కొన్ని మాటలు చెప్పండి. అమ్మా, మనకి దేవుని దగ్గర అవడానికి కొరకు ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో అగ్ని లాంటి శ్రమలు రావచ్చు. దీనివల్ల ఏమైందంటే దేవునికి మరింత దగ్గరైన కానీ అంత మాత్రాన్ని నేను దేవునికి అడబాటు అవ్వలేదు. ఒకవేళ అగ్ని లాంటి శ్రమలు లేకపోతే అనారోగ్యం లేకపోతే ఆర్థికం ఎన్నో రకాలుగా వచ్చినప్పుడు కూడా మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, దేవుళ్ళు బలంగా ఉండండి. దానికి కారణం ఏంటంటే దేవునికి మరింత దగ్గర అవుతున్నావు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకొని విశ్వాసం కలిగి ఆత్మీయంగా ముందుసాగాలి. గాయము రేపువాడాయనే, గాయము కట్టువాడాయనే. కనుక దేవుని వాళ్ళ ముందుకెళ్దాం. ప్రభుపేట మనం చేస్తున్నాం. నా గురించి అందరికి తెలియపరిచారు. చాలా మంది సేవకులు నా గురించి ప్రార్థన చేశారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. చాలామంది చర్చి వాళ్ళు ప్రార్థన చేశారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. అంతేకాదండి, నా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా తల వంచి ఎంతో కన్నీటితో ప్రార్థన చేశారు. అంతేకాదు, నేను 7 సంఘాలు హైదరాబాద్లో ఇంకా బలంగా కట్టాలని చెప్పేసి భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం అయ్య గారు. విన్నారు కదండి, అద్భుతమైన సాక్ష్యం. ఎముకల గూడుగా ఉన్నటువంటి జీవితాన్ని తిరిగి మరలా సజీవంగా నిలవబెట్టి తన పరిచర్యలో వాడుకోవటం అది దేవునికి మాత్రమే సాధ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా వెళ్తున్నట్టయితే, ఈ సాక్ష్యాన్ని మీరు చూస్తున్నట్టయితే, మీరు ఈ మాటలు వినండి. ఇది సజీవ సాక్ష్యం కనుక మీరు మీ విశ్వాసాన్ని బలపరిచి మరి ప్రభు పైన మీరు ఆధారపడతారని, మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని ఆశిస్తూ వందనాలు. మాట్లాడుతున్నాం.